పెద్దడి మీడియా భక్తి ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కొబ్బరికాయ అండి, కొబ్బరికాయ కొడితే దేవుని ముందు గుళ్ళల్లో కొడుతుంటాం, ఇళ్ళల్లో కొడుతుంటాం. ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు పగిలే విధానాన్ని బట్టి, లేకపోతే కొబ్బరికాయ కుళ్ళిపోతే కొడితే కొట్టంగానే కుళ్ళిపోయిందా, లేకపోతే మొగ్గు వస్తే ఏమవుతుంది అనే విషయాన్ని బట్టి చాలామందికి అనేక సమస్య సందేహాలు ఉంటాయి. ఏంటి కొబ్బరికాయ కొట్టంగానే మనం ఏదో పండగ చేసుకుంటున్నాం, కొబ్బరికాయ కొట్టాం, అది కుళ్ళిపోగానే ఎందుకు ఇలా జరిగింది, మనకే ఎందుకు ఇలా జరుగుతోంది అన్న ఆలోచన మనిషిని చాలా విధాలుగా తీస్తుంది అన్నమాట. కొబ్బరికాయ కొడితే కుళ్ళిందనుకోండి, అసలు ఏ విధమైన బాధపడాల్సిన అవసరం లేదు. అసలు కొబ్బరికాయ తెచ్చుకునేటప్పుడే మనం ఏం చేస్తామంటే దాన్ని కొంచెం ఇలా నీళ్ళు ఉన్నాయా లేదా ఆడిస్తాం, అప్పుడు కొట్టాలి. కొట్టేటప్పుడు కూడా కొబ్బరికాయని ఏం చేయాలంటే మధ్య భాగాన్ని మీద కరెక్ట్గా కణుపు మీద ఉండేట్టుగా కొబ్బరికాయ కొడితే అది రౌండ్గా కరెక్ట్గా పగులుతుంది. అలా కాకుండా ఎచ్చు తగ్గులు పడినా కళ్ళ మంది అనుకుంటారండి, భయపడుతూ ఉంటారు, కొబ్బరికాయ కొట్టాం ఈ విధంగా పగిలింది ఏమవుతుందో ఏమిటో ఈరోజు అన్న అటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. అసలు ఈ కొబ్బరికాయ కొడితే కుళ్ళితే అరిష్టమా లేకపోతే ఏమవుతుందో అనేది ఏ శాస్త్రాల్లోనూ ఎక్కడా చెప్పలేదండి, ఎవ్వరూ చెప్పలేదు. ఇది ఏంటంటే వాళ్ళంతరి వాళ్ళు ఆ ఇళ్లలో వాళ్ళు అనుకునే పెద్దవాళ్ళ మాటలను బట్టి వాటిని బట్టి అనుకుంటూ ఉంటారే తప్పితే ఈ కొబ్బరికాయ కొట్టితే కుళ్ళితే ఏమీ జరిగేది ఉండదు. అసలు పురాణాల్లో శాస్త్రాల్లో ఇది ఎక్కడా చెప్పలేదన్నమాట. భగవంతుడికి మనం కొబ్బరికాయ మనస్ఫూర్తిగా భక్తిపూర్వకం కొడతాం, అది ఫ్రెష్గా తెచ్చుకున్న కాయ కొడితే అది ఏమీ కాదు. ఒకసారి దానిలో మొగ్గు వచ్చింది అనుకోండి, దానివల్ల కూడా ఏమి ఉండదు. ఒకవేళ మొగ్గు వచ్చినా కూడా బాగుంటుంది, మనకి జీవితం బాగా అన్ని విధాల లాభాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ కొబ్బరికాయలో మొగ్గు వచ్చింది మనకంతా కలిసి వస్తుంది అనుకుంటే తప్పులేదు. ఏ విధంగా అనుకున్న చెడు మాత్రం ఏదో ఊహించేసుకొని ఏదో సమస్యలు వస్తాయని ఆలోచించి భయపడి దాని గురించి ఏమీ చేసుకోదు. అసలు ఏవి జరగవండి, కొబ్బరికాయ దేవుడి కొట్టినంత మాత్రాన భగవంతుడు ఎప్పుడైనా మంచి చేయడానికి చేస్తాడు, తప్పితే చెడు ఆయన ఎప్పుడు చేయడు. ఇది ఎలా చేసావు, దీనివల్ల నేను ఎలా చేశాను అనుకునేది ఎప్పుడు, అసలు ఆయన దేవుడు అనేవాడు ఎప్పుడు ఏడ్చాడు. గుళ్ళో కొట్టినా ఇంట్లో కొట్టినా కొబ్బరికాయ కుళ్ళితే భయపడవలసిన అవసరం లేదు, అది ఏ శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ చెప్పలేదు. కుళ్ళితే ఏదో అరిష్టమైపోతుంది అని చెప్పి అటువంటి విధంగా ఆలోచించుకోవద్దు. ఆ కొబ్బరికాయ కుళ్ళిపోయింది అనుకోండి, తీసి పక్కన పడేస్తాం, ఇంకో కొబ్బరికాయ తీసుకుంటాం, దేవుడికి కొడతాం, అంతేగాని దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇకపోతే మొగ్గు వచ్చినా మంచిదే, మనం మంచి జరుగుతుంది అనుకుంటే అది మంచిది జరుగుతుంది, ఆ విధంగా అనుకోవాలి. ఎందుకని ఈ కొబ్బరికాయ విషయంలో భయపడి ఇవో ఇరు ఏదో లేనిపోని సమస్యలు కొన్ని తెచ్చుకోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే చెప్పారన్నమాట. పెద్దలు నాకు చెప్పిన విషయాన్ని మీకు తెలియజేశాను. అదండి ఈ కొబ్బరికాయని గురించి నాకు తెలిసిన రెండు ముక్కలు నేను మీకు తెలియపాను. స్వస్తి.